భక్తులు, అహం పదము వ్యక్తికి బ్రహ్మమునకు కూడా వర్తిస్తుంది. ఇది పెద్ద దురదృష్టం మహర్షి. అది ఉపాధి భేదము వల్ల వచ్చింది. జీవునికి చెందిన అహం దేహానికే పరిమితం. బ్రహ్మమును సూచించే అహం విశ్వావధి. ఉపాధిని తొలగిస్తే అహం ఏకము శుద్ధమును. చెప్తాను, రైట్. ఇప్పుడు భగవాన్ని, భగవాన్ అహం అనే పదాన్ని గురించి, వ్యక్తికి బ్రహ్మమునకు కూడా వర్తిస్తుంది కదా అహం అంటే, ఇది పెద్ద దురదృష్టం కదా. సమస్య అక్కడే వచ్చిపోదండి. చాలామంది భగవద్గీతను చదివేటప్పుడు నేను నేను అని ఉపయోగిస్తుంటాడు ఆయన. అక్కడ నేను అనుకుంటుండేది ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు దేవకి గర్భములో పుట్టిన కృష్ణుడు అనుకుంటున్నారు, యశోదమ్మ చేత పెంచబడిన కృష్ణుడు అనుకుంటున్నారు. అది కాదయ్యా. దశరథ రాముడు మరణించవచ్చు, ఆత్మారాముడికి మరణం లేదు. దేవకీ నందడైన కృష్ణుడు మరణించాడు, ఆయన దేహం ఉంది. దేహం ధరించిన వాడు ఎవరైనా సరే మరణించవలసింది. అయితే కృష్ణుడు నాకు జనన మరణము లేవంటుంటాడు. జనన మరణములు లేకపోతే ఈయన జైలులో దేవకీ గర్భాన పుట్టాడు, 125 సంవత్సరాలు జీవించి అరణ్యములో దేహం వదిలేశాడు. మరి ఈయనకి జనన మరణాలు లేవని ఎలా? అది కాదు అక్కడ నేను. దానికి మీరు చూడండి, 10వ అధ్యాయములో 20వ శ్లోకం శ్రీ రమణ మహర్షి కూడా ఎక్కువగా చెప్పేటువంటి శ్లోకం లేదు ఒకటి, అహం ఆత్మ గుడా కేశ సర్వభూతాశయస్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ. ఎంత చక్కటి శ్లోకం అది. దానిలో అహం, అహం ఆత్మ గుడా కేశ. ఓ అర్జున, చాలాసార్లు అనుకోండి మనం ఈ శ్లోకాన్ని, అహం నేను. ఎవరి నేను? దేవకీ నందనుడా? కాదు. అహమాత్మా కూడా కేసు. సర్వభూతాశయ స్థిత, సర్వభూతములనందు అర్జున నేనే ఉన్నా. ఎంతటి విస్తృతమైనటువంటి వాక్యది. సకల చరాచర సృష్టిలో నేనే ఉన్నాను అర్జున అంటే, మరి శ్రీకృష్ణుడైతే ఎలానే ఉన్నాడు? వారు చెప్పింది అలాగ. తత్వం, కృష్ణ తత్వం నేను. ఆ నేనునే రమణులు పట్టుకోమనింది. అయితే మనం ఏమంటామంటే, నేను అని అన్నటువంటి దేవకీ నందనుడు పట్టుకుంటాం. దేవకీ నందనుడు కాని నేను కృష్ణుడు, దశరథ నందనుడు కాని రాముడు రాముడు, నేను కాని నేను, మన ఉపాధి గోపి అన్నటువంటి వ్యక్తి కాని నేను, భాస్కర్ అన్నటువంటి ఉపాధి కాని నేను, ఎవరైతే ఉన్నారో ఆ నేనును పట్టుకోవాలి. అది అసలైన నేను. దానికి జనన మరణములు లేవు. దానికి జనన మరణములు అయితే ప్రపంచం ఈ రెండింటికి ఎంత తేడా? ఈ పదం రెండింటికి ఒకటికి చెప్తాం, అహం. అహం అంటే నేను, అహం అని కృష్ణుడు అన్నాడు. అది బ్రహ్మతత్వానికి ఉపయోగిస్తున్నాం, వ్యక్తిత్వ పదానికి ఉపయోగిస్తున్నాం. ఇది దురదృష్టం కదా స్వామి. అహమస్మి నేనున్నాను అంటే వ్యక్తి, అహం బ్రహ్మాస్మి వ్యక్తి, అహమాత్మ కూడా కేశ నేను సర్వభూతములలో ఉన్నాను సమిష్టి. ఈ పదం సమిష్టిగా ఉపయోగించబడితే అది పరమాత్మ తత్వం, వ్యష్టిగా ఉపయోగించబడితే అది జీవత్వం. రైట్, సమిష్టిగా ఉపయోగించావు, అందరిలో ఉన్న అహం నేనే అని అన్నావో, నీ స్థాయి పెరిగింది. అంటే నువ్వు పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకున్నవాడి. అహం అంటే నేనే, అహం అంటే నేనే అంటే వ్యష్టి, ఒక
నీ శరీరానికే పరిమితం చేసుకున్నావో నీవు వ్యక్తిగతమయ్యావు, వ్యక్తిగతమయ్యావు. నీకు పరతత్వము అర్థం కాలేదయ్యా. అర్థమైంది కదా, ఇది దురదృష్టం కదా, దురదృష్టమే. చాలామందికి అర్థం కావడం లేదు, ఇది దురదృష్టమేనయ్యా అని భగవాన్ కూడా చెప్తున్నాడు. అందుకని ఆయన దీన్ని చూడండి, మీరు 448వ శ్లోకం వివేక చూడమనిలో ఒక అద్భుతమైన శ్లోకం ఒకటి ఉంది. అహం బ్రహ్మేతి విజ్ఞాన కల్ప కోటి శతార్జితం. అద్భుతమైన విషయం ఇది. సంచితం విలయం యాతి ప్రబోధా స్వప్న కర్మవత్. బాగా వినండి. అహం బ్రహ్మ ఇది విజ్ఞాన కల్ప కోటి శతార్జితం. ఎంత మంచి మాట ఇది. అహం బ్రహ్మ, నేను బ్రహ్మస్వరూపాన్నే అని విజ్ఞానం, బుద్ధిని కలిగి ఉండడం అన్నటువంటిది చాలా అరుదైంది. ఏనన్నా ఇది జన్మ జన్మల నుంచి, ఎన్నో కోట్ల జన్మల నుంచి శతకోటి ముఖములుగా ఆర్జించబడిన సమూహం ఇది. అహం బ్రహ్మేతి విజ్ఞాన కల్పకోటి శతార్జితం. నేను సచ్చిదానందమయ పరబ్రహ్మను అనునట్టి స్వానుభవ జ్ఞానము చేత ఏర్పడింది కల్పకోటి శతార్జితం. అనేక కోటి కల్పకాలముల నుంచి జన్మ పరంపరలుగా సంపాదింపబడి బాగా సంక్రమించిన వాసన వాసితమైన సంచితం, సమస్త సంచిత కర్మ ప్రబోధ బాగా మేలుకొనుటచే కలిగినటువంటిది. అంటే నేను బ్రహ్మస్వరూపాన్నే అని తెలుసుకోవడం అనేది శతకోటి కల్ప అప్పటి నుంచి ఏర్పడతాను. ఎందుకంటే అనేక కోట్ల జన్మల నుంచి నువ్వు ఈ మలినాన్ని కూడా పొందుతున్నావు కదా, ఏనాయనా. కాబట్టి దాన్ని దాన్ని ఏం చెప్తున్నాడు వివేక చూడమనలో, అహం బ్రహ్మాస్మి మంత్రోయం బుద్ధి వ్యాధిం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తబంధం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్త వృత్తిం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం సంకల్పాద్ది నివాసయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం కోటి దోషం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం కామదీనాశయేత్ నాశనేత్. అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి మంత్రం బుద్ధి వ్యాధిం వినాశయేత్, మీ బుద్ధిని కూడా వినాశనం చేస్తుంది. బుద్ధిని నాశనం చేయడం ఏంటినాయన, మనసు బుద్ధి సంకల్పాలు ఇవన్నీ కూడా నాశనం అవ్వాల్సిందే. మనసు ఒకటే కాదు, బుద్ధి కూడా అట్లాంటిది. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తబంధం వినాశయేత్, మీ బంధించబడినటువంటి మనసును కూడా అది నాశనం చేయగలుగుతుంది. ఏది, నేను బ్రహ్మమును. అంటే అహం అన్నటువంటిది వెష్టిగా అయితే అది నిన్ను బంధిస్తుంది, చిత్తబంధం జరుగుతుంది. ఏనైనా అహం బ్రహ్మాస్మి సమిష్టిగా మారితే, అది వెష్టి నుంచి సమిష్టిగా మారగలిగితే, నువ్వు పెంచుకోగలిగితే, దాన్ని విచారించగలిగితే, అది బుద్ధి వ్యాధిని వినాశయే. బుద్ధిని, మనసును, చిత్తబంధాన్ని, చిత్తవృత్తిని, కోటి దోషం ఇవన్నిటిని కూడా పోగొట్టగలుగుతుందయా అని చెప్తున్నాడు వివేక చూడాలి. కాబట్టి అహం బ్రహ్మాస్మి మంత్రోయం, ఇంకేదే మంత్రం బల్లే మీరు, అహం బ్రహ్మాస్మి మంత్రోయం, నేనే బ్రహ్మమును, నాలో బ్రహ్మం ఉన్నది, నేనే బ్రహ్మస్వరూపాన్ని, అదే స్వస్వరూపానంద. ఇది భక్తి రీతి ఉచ్యతే. కాబట్టి అహం బ్రహ్మాస్మి మంత్రోయం కోటి దోషం వినాశయేత్ కదా. కాబట్టి ఈ అహం బ్రహ్మాస్మి మంత్రం కోటి దోషాన్ని కూడా పోగొడుతుందట, అంతటి జ్ఞానం ఇది. అహం బ్రహ్మాస్మి మంత్రోయం సంకల్పాద్వి నివాసయేత్, సంకల్పాలన్నింటిని కూడా నశింపజేస్తుంది. కాబట్టి ఎంతటి ప్రముఖమైనటువంటి విషయం ఏనండి,
కాబట్టి అహం అంటే వ్యష్టి కాదు సమిష్టి అన్నటువంటి పదంలో వాడారు దాన్ని శ్రీకృష్ణుడు కానీ శ్రీరాముడు కానీ ఋషులు కానీ. ఇక్కడ అహం అంటే నేను కాదయ్యా, అహం అన్నటువంటిది అర్థమే వేరు. ఏదైతే పరమాత్మగా వెలుగుతూ ఉన్నదో దాన్ని అహం, ఆ నానుడిలో ఉపయోగించాలి దాన్ని. అట్లా అది అహం బ్రహ్మాస్మి మంత్రోయం అని మనం గుర్తుపెట్టుకోగలిగితే ఈయన అన్నది అహం పదము వ్యక్తికి బ్రహ్మమునకు కూడా వర్తిస్తుంది. ఇది పెద్ద దురదృష్టం నిజమేనయ్యా. దాన్ని వాళ్ళు ఈ రకంగా రమణ భగవానులు మనకు అహం అన్నటువంటి పదం వ్యక్తికి సమిష్టికి ఉన్నటువంటి తేడాను తెలియజేశాడు అని మనము దాన్ని గుర్తించవచ్చు.